नमस्ते वेलकम टू पीटीवी न्यूज अपडेट चूद्दाम। करोना महम्मारी मरोमारु विजृंभिस्तुन्न नेपथ्यंलो आयुर्वेद वैद्य विधानं संपूर्ण आरोग्यानि प्रसादिस्तुंदनि आयुर्वेद वैद्य निपुणुलु श्रीनिवास पेर्कोन्नारु। सोमाजुगुड प्रेस क्लब लो दत्तु आयुर्वेद आध्वर्यंलो आयुर्वेदं द्वारा कोविड नियंत्रण पद्धतुल अवगाहन सदस्सुनु निर्वहिंचारु। वेल एळ्ळनाडे भारतीय ऋषुलु कनुगोन्न आयुर्वेद वनमूलिकलनु मानवुल्लोनि रोगनिरोधक शक्तिनि पेंपोंदिस्तायन्नारु। हेलो యొక్క పరిస్థితిలో మొదటి వేవ్ వచ్చినప్పుడు అప్పుడు మార్చిలో జనతా కర్ఫ్యూ గనుక స్టార్ట్ అయిన తర్వాత ఆయుర్వేదంలో ఈ యొక్క కోవిడ్ కి ఏమన్నా పరిస్కారం ఉందా అనేటువంటి ఆలోచనలో కొన్ని రకాలైనటువంటి వనమూలికలు వైరల్ యాక్టివిటీ యాంటీ వైరల్ యాక్టివిటీ మరియు శరీరంలో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటికి పంపే పరిస్థితి शरीर में उन्नटुवंटि आम्लत्वान्नि क्षारत्वंगा मार्चडं इलांटि कोन्नि रकाल प्रक्रियलु उन्नटुवंटि मूलिकलनु तीसुकोनि ఒక హెర్బల్ టీ డికాక్షన్ రూపంలో దవా చాయ్ అనేటువంటి రూపంలో తయారు చేయడం జరిగింది। దీనిని మన తెలంగాణ పోలీస్ వారికి శ్రీయుత డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఒక 10,000 ప్యాకెట్లు మిగతా అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఒక 10,000 ప్యాకెట్లు మిగతా జర్నలిస్ట్ సోదరులు పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఫ్రంట్ లైన్ లో ఉండి తిరిగే వాళ్ళందరికీ ఒక 10,000 ప్యాకెట్లు ఇలా సుమారు 18 లక్షల డోసులను మేము ఇవ్వడం జరిగింది। ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చినందుకు అప్పటికిప్పటికి తేడా ఏంటంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ వారు చాలా మంది కోవిడ్ బాధితులను తీసుకొని రకరకాల సంస్థల తోటి ట్రయల్స్ చేయడం జరిగింది। ఈ ట్రయల్స్ లో భాగంగా వారు కొన్ని రకాల వనమూలికలతో తయారైనటువంటి మందులను మనము వారు గమనించడం జరిగింది। అది కోవిడ్ కు చాలా అత్యంత అద్భుతంగా పని చేస్తున్నట్టుగా ఇందులో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ వారు ఒక రకమైనటువంటి ప్రాక్టిషనర్స్ గైడ్ రిలీజ్ చేయడం జరిగింది। ఈ యొక్క ప్రాక్టిషనర్స్ గైడ్ మీకు పిడిఎఫ్ ఫార్మాట్ లో మీ అందరికి అందజేస్తాం। ఇది ప్రజలందరికీ అందజేయాల్సిందిగా మీ ద్వారా నేను కోరుతున్నాం। ఇందులో ఒక 4 రకాల రెజిమెంట్స్ ఇవ్వడం జరిగింది। ఒకటి టార్గెట్ 1 అని ఒక గ్రూప్, ఈ టార్గెట్ 1 అనేటువంటి గ్రూప్ ఏంటంటే కోవిడ్ పాజిటివ్ వస్తుంది లక్షణాలు ఉండవు। రెండో టార్గెట్ ఏందంటే కోవిడ్ వస్తుంది లక్షణాలు ఉంటాయి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది। మూడవ టార్గెట్ ఏందంటే కోవిడ్ వస్తుంది సివియర్ లక్షణాలు ఉంటాయి సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోతాడు। నాలుగవ టార్గెట్ గ్రూప్ ఏందంటే వల్నరబుల్ గ్రూప్ అంటాము, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కావచ్చు లేదా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పేషెంట్లు వృద్ధులు చిన్న పిల్లలు ఇలా రకాలైనటువంటి ఒక గ్రూప్, ఇలా ఒక 4 రకాల గ్రూపులు। మరియు ఐదవ గ్రూప్ ఏందంటే కోవిడ్ వచ్చిపోయిన తర్వాత అందరం మనం అనుకుంటున్నాం కోవిడ్ వచ్చిపోయింది ఇక నాకు మళ్ళీ రాదని, కాదండి మళ్ళీ రావడానికి అవకాశం ఉంది, అది వేరే వైరస్ జాతి నుంచి రావడానికి అవకాశం ఉంది। ఇంకా కోవిడ్ వచ్చిపోయిన తర్వాత మన శరీరంలో చాలా రకాల విద్వంసం జరుగుతుంది, అంటే ఊపిరితిత్తుల యొక్క ఫైబ్రోసిస్ జరుగుతుంది, ఊపిరితిత్తులు పీచు పదార్థాలలాగా మారిపోతాయి అన్నమాట। దీనివల్ల శాశ్వతంగా వాళ్ళు కరోనా టెస్ట్ కు 500 రూపాయల డిపాజిట్ ను వసూలు చేస్తున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది। పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ప్రజల దగ్గర నుండి కరోనా టెస్ట్ కు 500 రూపాయలను వసూలు చేస్తున్నారు, ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం ఇస్తున్నారు। టెస్ట్ లో పాజిటివ్ వస్తే డబ్బులు తిరిగి ఇస్తామని, నెగిటివ్ వస్తే డబ్బులు ఇచ్చేదే లేదని తెగేసి చెప్తున్నారు। కరోనా టెస్ట్ కు డబ్బులు అవసరం లేదని పెన్పహాడ్ మండల ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది మాత్రం దౌర్జన్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు। మండల ఆఫీస్ గాని లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ ఎవరైనా నీకు 500 వసూలు చేయమని చెప్పిరా? చెప్పలేదు। మరి చెప్పనప్పుడు మీరు ఎందుకు అడుగుతారు 500? మా దగ్గర టెస్ట్ కిట్లు లేవు, టెస్ట్ కిట్లు లేనప్పుడు టెస్ట్ కిట్లు లేవండి, వేరే వాళ్ళని సంప్రదించాలని చెప్పాలి। నేను ఆల్రెడీ ఆ మాట చెప్పి, మీరు 500 ఎందుకు అడుగుతారు?
జనరల్ జనరల్ పబ్లిక్ రైట్స్ ఉన్నాయి ఇదండి పరిస్థితి ఈ సారు వచ్చిన పబ్లిక్ అందరికి 500 డిపాజిట్ చేయమని అడుగుతున్నారు ఇది ఎవరు స్టేట్ గవర్నమెంట్ కానీ గ్రామ పంచాయతీలు కానీ మండల ఆఫీస్ కానీ ఎవరు అడిగిన ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ ఎక్కడ ఇచ్చినట్టు దాఖలాలు లేవు కానీ ఈసారి మాత్రం 500 డిపాజిట్ చేస్తేనే టెస్ట్ చేస్తా అంటున్నాడు ఇది కొంచెం అధికారులు చూడవలసిందిగా కోరుకుంటున్నాం ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 11వ డివిజన్ అభ్యర్థి చావా గిరిజలక్ష్మి కార్యకర్తలతో భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో అడుగడుగునా ఓటర్లు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చావా కిరణ్ కుమార్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్తున్నారు అడుగుదడుగున మాకు ఈ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. దానికి సంతోషంగా ఉంది. ప్రజలు కూడా మళ్ళొకసారి మీ తరఫున నేను విన్నవించుకుంది ఏంటంటే అవినీతి రహిత పాలన కావాలంటే ఒక బీజేపీతో సాధ్యం. దయచేసి మీరు కమలంకు గుర్తుపై ఓటు వేసి మన అభ్యర్థులందరినీ అత్యధిక మీరు అడ్డుతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. భరత్ మాతాకి జై. భరత్ మాతాకి జై. కమలం గుర్తుకి మన ఓటు. కమలం గుర్తుకి మన ఓటు. ఎల్ల సత్యనారాయణ గారి నాయకత్వం. సంజయ్ గారి నాయకత్వం. టీం వరికూటి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో 500 మందికి మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. అనంతరం వైరస్ను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వరికూటి అశోక్ బాబు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ మాజీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షులు శ్రీనివాసులు, అర్జున్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు దామతోటి శ్రీనివాసులు. మాది పాకల గ్రామం. మేమంతా కూడా వరికూటి అశోక్ బాబు గారి అభిమానులని. వరికూటి అశోక్ బాబు గారు ప్రజలకు సేవ చేయాలన్న ఆకాంక్షతోటి ఎప్పుడు ముందుంటారు. దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా స్టార్ట్ అయిన నేపథ్యంలో అందరికీ కూడా మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేసి వాళ్ళకి కరోనా పట్ల అవగాహన కల్పించి మాస్క్ పెట్టుకుంటే కరోనా మన దరికి చేరదు, మనల్ని మన కుటుంబాలని కరోనా నుంచి కాపాడుకోవచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇదే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఏదో గ్రామంలో పెట్టి కాన్స్టెన్సీ మొత్తం దాదాపుగా మాస్కులు పంపిణీ కార్యక్రమం అశోక్ బాబు గారి టీం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. మేమందరం కూడా టీం వరికూటి తరఫున ఈ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడి ఉన్నాము. ప్రతి గ్రామంలో కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలకు కూడా తెలియజేసేది ఒకటే, సెకండ్ వేవ్ మీద చాలామంది అపోహలు ఉన్నాయి, అదేం లేదు, టీకా నేపథ్యంలో ఆ విధంగా సృష్టిస్తున్నారు అనేది అది అవాస్తవం. కరోనా రాష్ట్రం అంతా దేశమంతా ఉధృతంగా ఉంది. కరోనాని కంట్రోల్ చేయాలంటే కనుక మనం స్వయంగా మనం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ కరోనా విషయంలో అందరం జాగ్రత్తగా ఉండి అందరికీ తెలియజేసి దీన్ని అందరం కలిసి పోరాడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మరొకసారి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.